రైతు దినోత్సవ సభలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మంత్రులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ముందున్న రైతు సోదరులకు, సోదరీమణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్న సవినయంగా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దానికి కారణం జూలై 8 మనందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజును రైతు దినోత్సవంగా మార్చినందుకు, ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నిజంగా రైతుల పట్ల ప్రేమ చూపిన ముఖ్యమంత్రుల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూశాం. కానీ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల శ్రద్ధ చూపిన, ప్రేమ చూపిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరే ఆలోచించండి, ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇవాళ ఉచిత విద్యుత్తే కనుక లేకుంటే నెలకు 1000 రూపాయలు మనం కరెంటు బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. ఆనాడు రైతుల సమస్యలు అర్థం చేసుకొని ఉచిత విద్యుత్తు ప్రకటించారు. అదేవిధంగా ఏ కారణం చేత పంట నష్టపోయినా సకాలంలో ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్లు ఆ రోజుల్లో వచ్చేటివి. అదేవిధంగా సాగునీటి విషయంలో పెద్ద ఎత్తున జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్రం మొత్తం సమూలంగా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న తలంపుతో, ఆలోచనలతో ఆ నాయకుడు ముందుకెళ్లిన పరిస్థితి మనమంతా చూశాం. నిజంగా జమ్మలమడుగులో ఉన్నాం. జమ్మలమడుగునే ఉదాహరణ తీసుకుందాం. జమ్మలమడుగులో మైలవరం డ్యాం ఉంది. మైలవరం డ్యాము తుంగభద్ర స్కీమ్లో చివరి ప్రాజెక్టు, చిత్రావతి, చిత్రావతి తర్వాత మైలవరం. ఈ రెండు డ్యాంలకు ఏ సంవత్సరం చిత్రావతి నుంచి నీళ్లు వచ్చేటి కాదు. ఇది గమనించిన మన ముఖ్యమంత్రి గారు, మన దివంగత ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా తుంగభద్రను నమ్ముకుంటే ఎప్పటికీ మనకు అన్యాయమే జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా కృష్ణ నీళ్లు తీసుకొస్తేనే ఈ జిల్లాకు అన్ని రకాలుగా న్యాయం చేయగలమని చెప్పి ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా రేయింబగళ్ళు పనులు చేయించి కృష్ణ నీళ్లు గండికోటకు తెచ్చారు. గండికోట ద్వారా ఇవాళ మనకు మైలవరానికి నీళ్లు వస్తున్నాయి, చిత్రావతికి నీళ్లు వస్తున్నాయి, పైడిపాలనికి నీళ్లు వస్తున్నాయి, వామికొండ, సర్వరాయ సాగర్లకు మనకు నీళ్లు వస్తా ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆనాడు జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టడం వలన ఇవాళ మనకు కొద్ద గొప్ప మంచి జరుగుతూ ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన జిల్లాకు మంచి కాలం వచ్చింది, ఈ రాష్ట్రానికి మంచి కాలం వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తరహా పరిపాలన జగనన్న అందించబోతా ఉన్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా రాబోయే రోజుల్లో శరవేగంగా ముందుకెళ్తాయి. ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం సమస్యలు, మరి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీల విషయంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ల విషయంలో అయితేనేమి, ఈ జిల్లాలో మరి రాష్ట్రానికి సంబంధించిన రైతుల ప్రతి సమస్య కూడా పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఎన్నో సమస్యలు విని వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని ఇవాళ ఖచ్చితంగా ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి మంచి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అధ్వానమైన స్థితిలో ఉంది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మన ముందున్న ప్రభుత్వము మొత్తం వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేసింది, అప్పుల పాలు చేసింది రాష్ట్రం మొత్తాన్ని. మరి ఈ పరిస్థితిని ఒకవైపు బాగు చేసుకుంటూనే మరోవైపు నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, మరి జిల్లా సమస్యలన్నీ కూడా మీకు తెలుసు, 2012 శనగ పంట బీమా కోసం సాక్షాత్తు మీరే ఆ రోజు ఏఐసి కార్యాలయం ముందుకు వచ్చి మీరే ధర్నా చేశారు. కాబట్టి ఈ జిల్లా సమస్యలన్నీ కూడా మీకు పూర్తి అవగాహన ఉన్నాయి. మరి సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఇష్యూస్ అయితేనేమి, బీమా పెండింగ్ ఉండేదైతే ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించమని, ముఖ్యంగా అరటి రైతులకు సంబంధించిన సమస్యలు కూడా గాలులు వచ్చి చెట్లు పడిపోయిన ప్రతిసారి ఎన్నోసార్లు మీరు కూడా పొలాలు సందర్శించి చూశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా, మరి ముందుకు ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని మనవి చేస్తూ, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి మన
శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యునిగా నాకు అఖండ మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మురిస్తున్నాను.